Hi friends please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హటాత్తుగా జనసేనాని మౌనం వెనుక కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీలో రాజకీయంగా బలపడేందుకు అనేక వ్యూహాలు అమలు చేస్తోంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ చంద్రబాబు పవన్ ఒక్కడిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వారు పోటీ చేశారు జగన్ అధికారంలోకి వచ్చారు ఆ వెంటనే భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా బీజేపీ జనసేనతో మైత్రి కోరుకుంది అమెరికా వేదికగా మొదలైన మంతనాల పర్వం హైదరాబాద్కు చేరింది అనేక దర్జన భర్జనల తరువాత పవన్ కళ్యాణ్ సైతం అంగీకరించారు పైన ఢిల్లీలో ఒప్పందం జరిగింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో జనసేనాని పవన్ సమావేశమై కలిసి పనిచేయాలని నిర్ణయించారు ఇక ఏపీలో నాటి బీజేపీ చీఫ్ కన్నాతో కలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ జనసేన నేతలో కలిసి రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం కలిసే చేస్తామని పంచాయతీ నుండి పార్లమెంటు దాకా పొత్తు ఉంటుందని వెల్లడించారు కానీ ఆచరణలో మాత్రం ఇప్పటి రెండు పార్టీలు కలిసి ఒక్క ఆందోళన కార్యక్రమం నిర్వహించలేదు తిరుపతి ఉప ఎన్నికలో మాత్రమే కలిసి పనిచేశారు బీజేపీ జనసేన పొత్తు ఖరారైన తరువాత పవన్ కళ్యాణ్ ఒక్కసారి మాత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిశారు ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ అంశం వరకే చర్చ పరిమితమైంది ప్రధానితో ఇప్పటి వరకు భేటీ జరగలేదు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల అధినేతలకు లభిస్తున్న అపాయింట్మెంట్లు దక్కుతున్న గౌరవం విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్కు అన్యాయమే జరుగుతోంది తెలంగాణ బీజేపీ నేతలు తమ పార్టీ నేతల పైన చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పివి కుమార్తెకే మద్దతు ఇస్తామని ప్రకటించారు జాతీయ నేతలు తమకు గౌరవం ఇస్తున్నా తెలంగాణ నేతల తీరు సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు కానీ తిరిగి ఖమ్మం వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు ఏపీలో పవన్ చరీష్మ తమకు కలిసి వస్తుందని బీజేపీ ముందుగా జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లుగా విశ్లేషణలు ఉన్నాయి తిరుపతి ఉప ఎన్నికలో పవన్ ప్రచారానికి వెళ్లిన రోజు మంచి స్పందన కనిపించింది రెండవసారి ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా కరోనా కారణంగా దూరంగా ఉన్నారు కానీ ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది ఇక ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్కు ఢిల్లీలో లభిస్తున్న గౌరవంపైన చర్చ సాగుతోంది హోంమంత్రి అపాయింట్మెంట్ జగన్ కోరగానే డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రులు సీఎం జగన్ను ఆయన కారు వద్దకు వచ్చి పలికారు మరి జగన్కు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంటనే చర్చ జనసేన కేడర్లో వినిపిస్తోంది అయితే బీజేపీ నేతలు మాత్రం కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధాలు మాత్రమే అని చెప్పుకొస్తున్నారు రాజ్యసభలో జగన్ పార్టీ మద్దతు తమకు కావాల్సిన వారికి వైసీపీ నుండి రాజ్యసభ సీట్ల విషయంలో మాత్రం నో ఆన్సర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తయి రెండేళ్ల కాలం గడిచిపోయింది ఇప్పటి వరకు ఉమ్మడి ప్రణాళిక లేదు ఒకటి రెండు సార్లు మినహా ఉమ్మడి సమావేశాలు లేవు తిరుపతి ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు వకీల్ సాబ్ సినిమా హాల్ వద్ద పవన్కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు కరోనా నుండి పవన్ కోలుకున్నా రాజకీయ వ్యవహారాలపైన సీరియస్గా ఫోకస్ పెట్టడం లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాస్తవంగా జనసేన నాయకత్వం కంటే కింది స్థాయిలోని జన పవన్ అభిమానులు పలుచోట్ల సర్పంచ్ వార్డు సభ్యులను సొంతంగా గెలిపించుకున్నారు కార్యకర్తలు అభిమానుల్లో అంత జోష్పున్నా దానిని ముందుకు తీసుకువెళ్లడంలో జనసేన అధినాయకత్వం మౌనం పాటిస్తోంది పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు బీజేపీ నిజంగా మిత్రపక్షంగా ఉందా లేక పవన్ను రాజకీయంగా ముందస్తుగా ఫిక్స్ చేసిందా అనే సందేహం పార్టీలో వ్యక్తమవుతోంది టీడీపీ స్థానాన్ని ఏపీలో తాము దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ అందుకు పవన్ను ఆయుధంగా వినియోగించుకోవాలని భావించింది తిరుపతి ఉప ఎన్నిక సమయంలోనూ బీజేపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేద్దామని జన సైనికల నుండి ఒత్తిడి వచ్చింది కానీ పవన్ మాత్రం బీజేపీ నేతలు అడిగినా వెంటనే అంగీకరించారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనూ అదే జరిగింది బీజేపీకి మద్దతు ఇవ్వడమే కానీ వారి నుండి జనసేనకు పార్టీ అధినేతకు కలుగుతున్న ప్రయోజనం ఏంటనేదే ఇప్పుడు జనసైనికుల ప్రశ్న మరి దీనిపైన మౌనంగా ఉంటున్న జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి